ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్లోని పరిణామాల మీద అంతర్జాతీయ సమాజం చాలా భయాందోళనలు వ్యక్తం చేస్తున్న వేళ, మానవ హక్కులు నిర్దాక్షిణ్యంగా ఆఫ్ఘనిస్తాన్లో అణచివేయబడుతున్నాయి అని చెప్పి మానవ సమాజం కూడా భయపడుతున్న పరిస్థితుల మధ్య అసలు ఆఫ్ఘనిస్తాన్లో ఏం జరుగుతుంది, తాలిబాన్లు అంటే ఎవరు, అమెరికా ఆఫ్ఘనిస్తాన్కు చేసిన సాయం ఏంటి, ఆఫ్ఘనిస్తాన్ అమెరికా ఎలా కాపాడింది, ఈ తాలిబాన్లు ఇంత వేగంగా ఎలా వృద్ధి చెందారు, ఈ అన్ని విషయాల మీద కొంచెం ఏమైనా సమాచారం షేర్ చేయమని చెప్పి చాలామంది అడిగారు. వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఒక సీక్వెన్స్ 3-4 వీడియోస్ అయితే వరుసగా వస్తాయి, చూడండి. మోస్ట్ ప్రాబబుల్ అది ఇంట్రెస్ట్ ఉంటేనే అంతర్జాతీయ పరిస్థితుల్లో ఆఫ్ఘనిస్తాన్ ఏంటి అనే దాని మీద మ్యాక్సిమం ఒక క్లారిటీ రావచ్చు. ఇవి చూసిన తర్వాత ఆఫ్ఘనిస్తాన్ పరిస్థితుల మీద పరిణామాల మీద మీకు కూడా ఖచ్చితంగా కనుక ఒక అవగాహన అయితే వస్తుంది. ఇప్పుడు ప్రపంచ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు తాలిబాన్. తాలిబాన్ అంటే విద్యార్థి అని అర్థం, విద్యార్థులు అని. యాక్చువల్గా 1989 సోవియట్ దళాలు ఆఫ్ఘనిస్తాన్ నుండి నిష్క్రమించే క్రమంలో ఉత్తర పాకిస్తాన్లో ఉన్నటువంటి గిరిజన ప్రాంతాల్లో పష్తూన్ హక్కుల కోసం అని చెప్పి తాలిబాన్ ఉద్యమం మొదలైంది. యాక్చువల్గా తాలిబాన్ ఉద్యమం అనేది 89-90 మొదలైనా కూడా ఆ దాన్ని మొదలుపెట్టిన వ్యక్తులతో పాటు తర్వాత నిదానంగా తాలిబాన్లో చేరిన ప్రముఖులు కూడా సోవియట్ దళాలతోటి నడుస్తున్నటువంటి ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం మీద అంతకుముందు ఒక దశాబ్ద కాలం నుండి గెరిల్లా యుద్ధం చేసిన వాళ్ళే. ఆఫ్ఘన్ ముజాహిద్దీన్ పేరుతోటి సోవియట్ దళాల మద్దతుతో ఉన్న ఆఫ్ఘన్ ప్రభుత్వం మీద వీళ్ళు ఒక గెరిల్లా యుద్ధాలే చేశారు. ఆ గెరిల్లా యుద్ధాలకు అమెరికానే ప్రత్యక్షంగానే ఆయుధాలు ఇచ్చింది, నిధులు ఇచ్చింది, క్షిపణులు సమకూర్చింది. అమెరికా మిత్రపక్షమైన సౌదీ అరేబియా కూడా కావలసినటువంటి నిధులిచ్చి ప్రోత్సహించింది. ఇంకా పాకిస్తాన్ అయితే చెప్పక్కర్లేదు, తాలిబాన్ సృష్టికర్త పాకిస్తానే అన్నది బహిరంగ రహస్యమే. అమెరికా ఆఫ్ఘన్లో ఉన్న సోవియట్ సేనలను విచ్ఛిన్నం చేయడం కోసం వయా పాకిస్తాన్ తాలిబాన్ను టార్గెట్ చేసుకొని ఆ తర్వాత బాగానే గట్టిగానే వాళ్ళను ప్రోత్సహించింది. మధ్యలో దశాబ్దం పాటు ఆఫ్ఘన్ ముజాహిద్దీన్ను కూడా వీళ్ళు బాగా సపోర్ట్ చేశారు. సో వీళ్ళందరి మద్దతుతోటి ఆఫ్ఘన్ నుండి సోవియట్ దళాలు విచ్ఛిన్నం అవ్వడం, అక్కడి నుంచి నిష్క్రమణ అవ్వడం, వాళ్ళ మద్దతుతో ఉన్నటువంటి ఆఫ్ఘన్లో ప్రభుత్వం కుప్పగూలిపోవడం, ఆ తర్వాత ఆఫ్ఘన్ ముజాహిద్దీన్ ప్రభుత్వం అనేది ఆఫ్ఘనిస్తాన్లో ఏర్పాటవ్వడం, ఇవన్నీ జరిగాయి. 90 జరుగుతూ ఉన్నాయి. 92 వచ్చేసరికి ఆఫ్ఘన్ ముజాహిద్దీన్ ప్రభుత్వం అనేది అక్కడ ఏర్పాటైంది. అంతకు 2 ముందే మరోవైపు గిరిజన జాతి హక్కుల కోసం అని చెప్పి ఒక తాలిబాన్ ఉద్యమం కూడా ప్రారంభమైంది. ఈ ఉద్యమంలో ఆఫ్ఘన్ ముజాహిద్దీన్ సభ్యులు ఫస్ట్ సభ్యులుగా ఉన్నారు, ఆ తర్వాత చాలామంది తాలిబాన్లో చేరిపోయారు కూడా. వాళ్ళు మొదట వీళ్ళు పాకిస్తాన్ ఉత్తర ప్రాంతంలో ఈ సున్నీ ఇస్లాం మత బోధనలు చేసే, ఒక అతివాద ఇస్లాం మత బోధనలు చేసే ఈ మద్దతుతోటి వీళ్ళు తాలిబాన్లో ఒక మంచి గ్రిప్ అనేది సాధించి అదే సమయంలో సౌదీ అరేబియా వీళ్ళకి ఫండ్స్ ఇచ్చేది, పాకిస్తాన్ ఫండ్స్ ఇచ్చేది, వీళ్ళ వెనకుండేది అమెరికా అన్నది అంతర్జాతీయ సమాజం, అంతర్జాతీయ పరిణామాల మీద అవగాహన ఉన్న ఎవరికైనా కూడా ఈజీగానే అర్థమవుతుంది. సో వీళ్ళందరి మద్దతుతోటి తాలిబాన్ అనేది కొంచెం వేగంగానే పుంజుకోవడం అనేది మొదలెట్టింది. సో నైరుతి పాకిస్తాన్ నుండి వాళ్ళు వేగంగా కార్యకలాపాలు పుంజుకోవడం మొదలుపెట్టి 95 వచ్చేసరికి ఇరాన్ సరిహద్దులో ఉన్నటువంటి హెరాత్ ప్రావిన్స్ను అంటే ఒక రాష్ట్రాన్ని వాళ్ళు స్వాధీనం చేసేసుకుంటారు. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటి అంటే 95 ఒక రాష్ట్రాన్ని స్వాధీనం చేసుకున్న వీళ్ళు 1 తిరిగేసరికి 96 వచ్చేసరికి ఏకంగా ఆఫ్ఘన్ రాజధాని కాబూల్లోకి వెళ్ళి అక్కడ ప్రధాన అధ్యక్షుడి కార్యాలయం మీద జెండా ఎగరేసి అప్పుడు అధ్యక్షుడిగా ఉన్న రబ్బానీని దించేసి అధికారాన్ని హస్తగతం చేసుకుంటారు. తర్వాత 1 తిరగకముందే ఆఫ్ఘన్లో దాదాపు 90% అంతా కూడా తాలిబాన్ల చేతుల్లోకి వచ్చేస్తుంది. ఎవరికైనా ఇది ఆశ్చర్యం అనిపించవచ్చు, మరి అంతకుముందు కూడా ఉద్యమాలు పోరాటాలు చేసిన ప్రభుత్వమే ఉంది, మరి వీళ్ళకి ఇంత వేగంగా ఎలా మద్దతు సాధ్యమైంది, ఎలా అధికారాన్ని చేజిక్కించుకున్నారు అంటే, ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటి అంటే ఆఫ్ఘన్ ముజాహిద్దీన్ అంటే అంతకుముందున్న ప్రభుత్వం మీద పోరాడి వీళ్ళు అధికారంలోకి వచ్చారు, ఈ ఆఫ్ఘన్ ముజాహిద్దీన్ అనే ఒక సంస్థ, ఇందులో ఉన్నటువంటి సంస్థాగత సభ్యులు ఎవరైతే ఉంటారో ఫౌండర్స్, ఆ సభ్యుల మధ్య ఒక అంతర్యుద్ధం అనేది మొదలైంది అధికారం వచ్చిన తర్వాత.
ఈ అంతర్యుద్ధంతో ఆఫ్ఘన్ ప్రజలు విసిగిపోయారు. ఆఫ్ఘన్లు విసిగిపోయి తాలిబాన్లను ఇన్వైట్ చేశారు. వాళ్ళు ఇన్వైట్ చేశారు కాబట్టి తాలిబాన్లు అంత ఈజీగా స్వాధీనం చేసుకోగలిగారు. ఫస్ట్ నుంచి వీళ్ళ ఉద్యమం ఒక ముఖ్య లక్షణం కూడా ఏంటి, శాంతి భద్రతలు నెలకొల్పుతామని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలను అరికడతాము అని, కఠినమైన ఇస్లామిక్ చట్టాలను అమలు చేస్తాము అని కఠినంగా ఇవన్నీ అమలు చేసుకుంటూ ప్రజల మద్దతు తీసుకొని ఈ అంతర్జాతీయ వీళ్ళు మరీ ముఖ్యంగా సౌదీ అరేబియా పాకిస్తాన్ వీళ్ళు వెనుకున్న అమెరికా ఇచ్చే ఫండ్స్ తోటి వీళ్ళు ఇంత వేగంగా వృద్ధి సాధించుకుంటూ వచ్చారు. అధికారాన్ని వీళ్ళు స్వాధీనం చేసుకున్నారు పూర్తిగా. 97-98 వచ్చేసరికి, 98 వచ్చేసరికి పూర్తి అధికారం వీళ్ళదే. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత చెప్పిన విధంగానే శాంతి భద్రతల విషయంలోనూ చట్ట వ్యతిరేక కార్యకలాపాలను అణచివేయడంలోనూ అండ్ అట్ ద సేమ్ టైం వీళ్ళ ఆధీనంలో ఉన్నటువంటి ప్రాంతాల్లో రోడ్లు అయినా వ్యాపార అభివృద్ధికి అనుగుణంగా డెవలప్మెంట్ చేయడం అయినా కనుక బాగానే చేసేసరికి ప్రజల మద్దతు కూడా బాగా వచ్చింది. వీళ్ళు బాగా పాపులర్ అయ్యారు. ఇదైతే బొమ్మకు ఒకవైపు. మరొక వైపు వీళ్ళ క్రూరత్వాన్ని ప్రదర్శించడం కూడా మొదలెట్టారు. ఒక మతోన్మాదంతో, ఒక ఉన్మాదంతో మృగాల కంటే దారుణంగా ప్రవర్తించడం మొదలుపెట్టారు. ఎలా, ఎవరైనా గనక హత్యలు చేస్తే వాళ్ళ శిరఛేదనాలు బహిరంగంగా వాళ్ళ తలలు గండించడం, రేపులు చేసి దొంగతనాలు చేసినా కూడా మోసాలు చేస్తే బహిరంగంగా ఉరి తీయడం, మిగిలిన తప్పులకు ఏమైనా కాళ్ళు చేతులు బహిరంగంగా నరికేసి అంగవైకల్యాలను చేయడం వలన, ఇంకా అదే సమయంలో కఠినంగా ఇస్లామిక్ చట్టాలు అమలు చేసి పురుషులు గడ్డాలు పెంచాలి, స్త్రీలు బురకాలు ఖచ్చితంగా ధరించాల్సిందే, టీవీలు చూడకూడదు, సీరియల్ చూడకూడదు, సంగీతం వినకూడదు, 10 సంవత్సరాలు నిండిన పిల్లలని బడులకు పంపించకూడదు, అంటే పూర్తిగా మానవ హక్కుల హననం జరిగింది వీళ్ళ ఆధ్వర్యంలో. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏ మత ఉన్మాదమైన పీక్కు పెరిగితే జరిగేది మానవ హక్కుల ఉల్లంఘనే. ఆ మానవ హక్కుల ఉల్లంఘనలో మొదట జరిగేది స్త్రీల హక్కుల ఉల్లంఘనే, తర్వాత పిల్లల హక్కుల ఉల్లంఘనే, తర్వాత అందరి హక్కుల ఉల్లంఘన జరుగుతుంది. సో తాలిబాన్ల ఆధీనంలో, వాళ్ళ ప్రభుత్వ ఆధీనంలో కూడా పూర్తిగా ఈ మానవ హక్కుల ఉల్లంఘనే జరిగినాయి. ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లు అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళతో దౌత్య సంబంధాలు మెరుగుపరుచుకొని, అంటే వీళ్ళను అధికారికంగా గుర్తించినటువంటి టాప్3 దేశాలు ఏంటివి తెలుసా, పాకిస్తాన్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. ఆ తర్వాత వీళ్ళ ఆకృత్యాల మీద అంతర్జాతీయ సమాజం తీవ్రంగా ఖండించడం, తర్వాత 2001 న్యూయార్క్లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ మీద దాడులు, ఈ అన్ని పరిణామాల క్రమంలో తాలిబాన్లతోటి దౌత్య సంబంధాలు తెంచుకోవాల్సి వచ్చినప్పుడు ఆ దౌత్య సంబంధాలు తెంచుకున్న ఆఖరి దేశం కూడా పాకిస్తాన్, ఆఖరి దేశం. సో వీళ్ళకి ఇవన్నీ సంబంధాలు బాగానే ఉన్నాయి. అయితే ఎప్పుడైతే 2001 సెప్టెంబర్ 11 న్యూయార్క్లో వరల్డ్ ట్రేడ్ సెంటర్ మీద దాడి జరిగిందో, అమెరికాతో పాటు ప్రపంచ సమాజం కూడా పూర్తిగా ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్ల ప్రభుత్వం మీదకు మళ్ళింది. కారణం ఏంటి, వాళ్ళ ఆధ్వర్యంలో ఆఫ్ఘనిస్తాన్ ఉంది కాబట్టి ఆఫ్ఘనిస్తాన్ భూభాగాన్ని ఆల్ఖైదా తన కార్యకలాపాలకు విస్తరించుకోవడం కోసం, ఆల్ఖైదా అధినేత ఒసామా బిన్ లాడెన్ అక్కడి నుంచే తన కార్యకలాపాలు కొనసాగించుకోవడం కోసం, మిగిలిన తీవ్రవాద కార్యకలాపాలకు కూడా అది వేదిక అయింది అని చెప్పి ప్రపంచం అనేది కన్నెర్ర చేసింది, అమెరికా కన్నెర్ర చేసింది. 2001 అక్టోబర్ 7 ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్ల సేనల మీదకి వాళ్ళు దాడులు చేయడం మొదలెట్టారు. 2001 అక్టోబర్ 7 మొదలెడితే డిసెంబర్ వచ్చేసరికి తాలిబాన్లను కూల్చేశారు. ఆ కూల్చేసే క్రమంలో అమెరికన్ ఆ దళాలకు దొరకకుండా తాలిబాన్ వాళ్ళ అప్పుడు నాయకుడు ముల్లా మహమ్మద్ ఒమర్, ఒంటికన్న ఒమర్ అంటారు, ముల్లా మహమ్మద్ ఒమరు, బిన్ లాడెను, మిగిలిన కొందరు సీనియర్ నాయకులు వీళ్ళందరూ కూడా అమెరికా సేనల నుంచి తప్పించుకొని పాకిస్తాన్లోని క్వెటా ప్రాంతానికి పారిపోయారని చెప్పి అప్పటికే ఆరోపణలు వచ్చిన ఇస్లామాబాద్ ఇటువంటివి ఎప్పుడైనా ఖండిస్తూనే ఉంటుంది. ఆ తర్వాత 2015 పాకిస్తాన్లోని ఒక ఆసుపత్రిలో ఈ ముల్లా మహమ్మద్ ఒమర్ తాలిబాన్ చీఫ్ తాను ఒక అనారోగ్యంతో చనిపోయిన విషయాన్ని కూడా మేము 2 సంవత్సరాలు దాచిపెట్టామని చెప్పి తర్వాత తాలిబాన్లే అధికారికంగానే అంగీకరించారు. 2015 ముల్లా మహమ్మద్ ఒమర్ అనారోగ్యంతో చనిపోయిన తర్వాత ఆయన చైర్ను, ఆయన బాధ్యతలను
ఆయన డిప్యూటీగా పనిచేసిన ముల్లా మన్సూర్కి అప్పగిస్తారు. 2015లో తాలిబాన్ బాధ్యతలు తీసుకున్నటువంటి ముల్లా మన్సూర్ 2016లో అమెరికా జరిపినటువంటి డ్రోన్ దాడుల్లో చనిపోతారు. తాను చనిపోతే 2016లో మౌలాలీ హిదాయతుల్లా అఖుండ్ అనే అతను తాలిబాన్ చీఫ్ అయ్యారు. ఇప్పుడు కూడా తాలిబాన్ తన ఆధ్వర్యంలోనే పనిచేస్తూ ఉంది ప్రస్తుతం. ఇప్పటికీ కూడా 2001 తర్వాత కూడా అమెరికా సేనలు, అమెరికా బ్రిటన్, నాటో సేనలు ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నా కూడా తాలిబాన్ అనేది వాళ్ళ పట్టు, వాళ్ళ అధికారం లేకపోయినా వాళ్ళు చాలా ప్రాంతాల పట్టు నిలుపుకుంటూ వస్తూనే ఉన్నారు, బాగా బలం ముంజుకున్నారు కూడా. అయితే ఎప్పుడైతే 2012లో పాకిస్తాన్లోని ఆ మింగోరా పట్టణంలో స్కూల్కి వెళ్ళి ఇంటికి వెళ్తున్నటువంటి మలాలా మీద తాలిబాన్లు గ్రెనేడ్లతో విరుచుకుపడడం, అది జరిగిన 2 ఏళ్ల తర్వాత పాకిస్తాన్లోని పెషావర్లో ఒక స్కూల్ మీద దాడి జరిగి చాలామంది చిన్నపిల్లలు చనిపోవడం, ఈ రెండింటి మీద అంతర్జాతీయ సమాజం బాగా కన్నెర్రా చేయడం, పాకిస్తాన్ కూడా ఒక విధంగా ఒత్తిడికి గురవ్వడం. సో తాలిబాన్ల ప్రాబల్యం అనేది మళ్ళీ తగ్గింది. సో మరి తాలిబాన్ ప్రాబల్యం మళ్ళీ తగ్గి ఇప్పుడు మళ్ళీ ఈ వేగంగా ఎందుకు ఇలా ఇంత పుంజుకోగలిగింది, ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఏంటి, ఈ మొత్తం ఎపిసోడ్లో అమెరికా పాత్ర ఏంటి అన్నది నెక్స్ట్ ఎపిసోడ్లో డిస్కస్ చేసుకుందాం.